ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జగన్ సమావేశమవుతారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై చర్చించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు జిల్లా అధ్యక్షుల ఎంపిక సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించి అధ్యక్షులను నియమించే అంశంపై పార్టీ నేతల యొక్క అభిప్రాయాలను కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకునున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ సామ్యాని ఉదయభాను ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జనసేన పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆయన రేపు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరెవరు జిల్లా నుంచి ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తే అక్కడ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించున్నారు. దీంతో పాటు ఇటీవల విజయవాడ నగరానికి వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, దాంతోపాటు వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిల్లా అధ్యక్షులను నియమించే ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. ఇక ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో భేటీ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ పైన సీఎం జగన్మోహన్ రెడ్డి నేతలతో చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.